రాజీవ్ గాంధీ విగ్రహం అంటే సాధారణంగా ఇంతకుముందు రాజశేఖర రెడ్డి అధికారంలో ఉన్నటువంటి సందర్భంలో ప్రతిదానికి రాజీవ్ ఆరోగ్యశ్రీ, రాజీవ్ అనే పేరుతోనే ఇళ్ళు ఇట్లాంటి పేర్లు పెట్టుకొచ్చేవాళ్ళు. సోనియా గాంధీ కూడా ప్రతిదానికి వచ్చేది, ఇనాగ్రేషన్స్ చేసేది, ఒక పెద్ద కార్యక్రమం నడుస్తూ ఉండేది. అదే సందర్భంలో ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత సెక్రటేరియట్ ఎదుట రాజీవ్ గాంధీ విగ్రహం పెడుతుంటే అప్పట్లో సోనియాను రాహుల్ని పిలిచారు, ప్రియాంక ముగ్గురిని. అలా ముగ్గురు వస్తారని మొదట, ఆ తర్వాత ముగ్గురులో ఒకళ్ళు వస్తారని రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ కన్ఫామ్ అయిపోయిందని ఇదంతా ఈలోపు అక్కడున్నటువంటి తెలంగాణ తల్లి విగ్రహం పెట్టకుండా ఎట్లా తీసేసి ఇట్లా పెడతారంటూ మేము ఉద్యమం చేస్తామని బీఆర్ఎస్ ప్రకటించడం, ఆ వివాదాల మధ్యన వీళ్ళు కాంగ్రెస్కి లేఖ రాయటం, అక్కడ మధ్యలో ఈలోపు అపాయింట్మెంట్ ఆగిపోయింది, అంటే ఓకే అయిన షెడ్యూల్ ఆగిపోయింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి, దీపాదాస్ మున్షీ లాంటి వాళ్ళ సమక్షంలో ఇనాగ్రేషన్ అంటే ఎందుకని రాహుల్ గాంధీ రావట్లేదు, ఎందుకు సోనియా గాంధీ లేదు, ఎందుకు ప్రియాంక గాంధీ వద్దరు రావట్లేదు? పోనీ ఈ ప్రభుత్వం ఇప్పటితో అయిపోయేది కాదు, 5 ఏళ్ళు ఉంది, వాళ్ళు చెయ్యమంటే వీళ్ళు చేస్తున్నారా, లేకపోతే అసలు ఏంటి రీజన్ అన్నది బయటికి చెప్పాల్సిన అవసరం అయితే ఉంది.